వీళ్ళందరిలో 17 మంది కొత్తగా మంత్రి పదవులు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాగనే మరొక 7 చూసుకున్నట్లయితే సీనియర్లు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళకి మంచి శాఖలు కేటాయించే అవకాశం ఉంది. అలాగనే పోర్ట్ఫోలియోలు ఏం కేటాయించాలనే దాని మీద ఇప్పటికే జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య ఒక చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళందరినీ మంత్రులుగా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ శాఖలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఉంది. చంద్రబాబు ఆఫ్టర్ లంచ్ తర్వాత మంత్రివర్గంలో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేది మరో 2 గంటల్లో అయితే తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు అంతా కూడా ఒకే చర్చ, ఎవరికి ఏ శాఖ రాబోతుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు 17 మంది కూడా కొత్త వారే ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిసారిగా గెలిచి మంత్రి పదవి సాధించిన వారు 10 మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 10 మందిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. కానీ పవన్ కళ్యాణ్ అంత ఈజీగా, అంత సునాయాసంగా తీసివేసే వ్యక్తి ఏం కాదు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ జనసేన ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలక పాత్ర అని చెప్పాలి. సో పవన్ కళ్యాణ్కి అదే స్థాయిలో చాలా కీలకమైన బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే డిప్యూటీ సీఎం అనేది దాదాపుగా ఖరారంటే చెప్పాలి. అయితే పోర్ట్ఫోలియో సంబంధించి చూస్తే కనుక డిప్యూటీ సీఎంతో పాటుగా హోంశాఖ కూడా ఆయనకి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అది వాస్తవం కూడా అయ్యే పరిస్థితి కూడా చాలా తక్కువ సమయంలోనే, ఎందుకంటే ఇప్పటికే ప్రమాణ స్వీకారం పూర్తయిపోయింది. మరో 1-2 గంటల్లోనే ఈ శాఖలకు సంబంధించి కూడా కొంత కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన వారికి హోంశాఖ కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈసారి కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఇదే నేపథ్యంలో హోంశాఖ కూడా ఆయనకే కేటాయించే అవకాశం ఎక్కువగా ఉందనే టాక్ కూడా నడుస్తోంది. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.